నమస్తే అండి కోసుకుమారి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కోడికత్తి దాడి జరిగింది కదా, ఆ దాడిలో ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఆ కుటుంబమే హర్షవర్ధన్ గారి కుటుంబం. వాళ్ళు ఆ దాంట్లో వాళ్ళకి రెస్టారెంట్ ఉంది. చాలామంది రాజకీయ నాయకులు ఆ రెస్టారెంట్లో తినేవాళ్ళట. ఆమె హర్షవర్ధన్ గారి భార్య వచ్చి బయటకు వచ్చి వీడియో చేసింది, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అంటే ఒక సంఘటన ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేస్తుందో. బాగున్నటువంటి వాడు బాగానే ఉన్నాడు, ఆయన సీఎం అయిపోయాడు, ఆయన విధానంగా ఆయన చేసుకుంటూ 5 సంవత్సరాలు పరిపాలన చేసాడు, అంతా అయిపోయింది, ఆయన బాగానే ఉన్నాడు. ఆ పొడిచినటువంటి వ్యక్తి జీవితం సర్వనాశనం అయిపోయింది, ఆ రెస్టారెంట్ జీవితం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళు మొత్తం బిజినెస్ ఎత్తేసుకుని రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు కూతురు టాప్లో చదివితంట, టాపర్ అంటాను, విదేశాల అవకాశాలు కూడా వచ్చినాయంట, స్కాలర్షిప్లో వచ్చినాయంట, అంత మేధావి అమ్మాయి. ఆ అమ్మాయి జీవితం కూడా ఏమైపోయిందో తెలియదు. ఇక సరే అమ్మాయిని పంపించేసి ఉంటారు, బట్ వీళ్ళైతే మాత్రం ఏదో జాబ్ చేసుకుంటున్నారు. అంటే డైరెక్ట్గా రాజకీయ నాయకులతో ఫోన్లో మాట్లాడి ఫుడ్ ప్రిపేర్ చేయించుకునేటువంటి విధానం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వాళ్ళు. వాళ్ళని తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి, తెలుగుదేశం పార్టీ జయించింది ఇదంతా అనేటువంటి విధంగా అంటగట్టి వాళ్ళ రెస్టారెంట్ మొత్తం మూసేస్తారు, అయిపోయింది క్లోజ్. చివరికి ఏం తెలియంది, ఏమీ తెలియదు. ఏమైంది అంటే ఆ కోడికత్తి వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అంతే. కానీ ఆ జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసాయి, నాశనం అయిపోయిందంట ఫ్యామిలీ.